అండి, ఇప్పుడు మనం వచ్చేసి ప్రస్తుతానికి ఒక ఆలయం దగ్గర అయితే ఉన్నామో, ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంనే ఒక గొప్ప మహానగరం అయితే ఉండేదట. అది కాలగర్భంలో అయితే కలిసిపోవడం అయితే జరుగుతుంది. ఈ ప్రదేశం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో అనేకమైన కట్టడాలు, అనేకమైన ఆలయాలను కూడా ఈ ప్రదేశంలో మనం చూడొస్తూ, అందులో చూస్తుందే ఒక ఆలయం. ఇది ప్రస్తుతానికి వచ్చేసి మనకు కర్ణాటక రాష్ట్రంలో అయితే ఉండడం అయితే జరిగింది. ఇప్పుడు చూడండి ఈ ఆలయం యొక్క ప్రాంగణం ఎలా ఉందో. చూడడానికి మొత్తం పెద్ద పెద్ద రాళ్ళని చెక్కి మనకు ఈ ఆలయాలను అయితే నిర్మించారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఎన్ని భూకంపాలు వచ్చినా ఈ ప్రదేశంలో అయితే ఈ ఆలయానికి అయితే ఏమీ కాదట. ఒకసారి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలో అనేకమైన ఇండ్లు అయితే, ప్రజలు నివసించడానికి ఉండే ఇండ్లు అనేకం ఉండేటివట. ఇక్కడ రాజు యొక్క కోట కూడా ఇక్కడే ఉండడం అయితే జరిగింది. కానీ ఈ రాను ఈ యుద్ధాలు జరగడం వల్ల మొత్తం అయితే శిథిలావస్థకైతే తెచ్చారు. ఎందుకంటే లేకపోతే మాత్రం ఇది ఎన్ని భూకంపాలు వచ్చినా ఎప్పటికైనా ఇలానే ఉండేదట, అది కూలిపోకుండా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మార్గం గుండా అయితే నీటిని అయితే తీసుకొచ్చేవారట. ఒకప్పుడు నీటి హెత్తుపల్లాలు ఉంటాయి కదా, వాటిలో నీళ్లు తీసుకొచ్చి ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇలాంటి అద్భుతమైన ప్రదేశంలో వాళ్ళు స్టోర్ చేసుకొని వాడుకునేవారట. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రదేశంలోనే అందుకే ఇంత అద్భుతంగా నిర్మించిన ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి. మాత్రము ఇంకా ఎన్ని సంవత్సరాలున్నా అలానే ఉండడం అయితే జరుగుతుంది. వాటిపైన చెక్కిన శిల్పాలు కూడా చూడండి ఎంత అద్భుతంగా మీకు ఉన్నాయో. పైన చూడండి ఆ శిల్పుల యొక్క నైపుణ్యాన్ని మనం ఇక్కడైతే చూడొచ్చు. అంటే ఈ కాలంలో, ఇంత సైన్స్ డెవలప్ అయిన కాలంలో కూడా ఇంత అద్భుతంగా అయితే ఎవరు నిర్మించలేరు. ఆ గోడలపైన చెక్కిన చూడండి యుద్ధ తంత్రాలు, సైనికులని ఎలా శిక్షణ ఇచ్చేవారు, ఎలా ఏనుగులను సంహరించేవారు, సింహాలను ఎలా సంహరించేవారు, యుద్ధాలు ఎలా చేసేవారు, వాటన్నిటినీ ఎలా లొంగ తీసుకునేవారు, ఇవన్నీ ఈ చిత్రాల రూపంలో ఇక్కడైతే మనం ప్రత్యక్షంగా చూడొచ్చు. ఎంత గొప్ప ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. ఇవన్నీ ఎక్కువ భాగం వచ్చేసి మనకు నది పక్కనే అయితే నిర్మించడం అయితే జరిగింది. చూడండి ఎంత గొప్ప ఆలయాలు ఆ కాలంలో నిర్మించారు. ఇప్పుడు మనం వచ్చేసి టెక్నాలజీ డెవలప్ అయింది అంటాం, కానీ ఆ కాలంలో చూడండి అవి ఇంతవరకు కూడా చెక్కు చెదరకుండా నిర్మించారంటే, ఇప్పుడు మనం మామూలుగా ఇవన్నీ నిలిస్తేనే భూకంపాలు వస్తే కూలిపోవడం జరుగుతుంది. కానీ ఇక్కడున్న ప్రదేశంలో మాత్రం ఇవి ఎన్ని భూకంపాలు వచ్చినా చెక్కు చెదరకుండా అలానే ఉంటాయట. ఒకవేళ మనుషులు ఏదైనా యుద్ధాలు చేసి కూల్చేస్తే తప్ప అవి అయితే కూలడానికి వీలు లేకుండా అయితే అంత అద్భుతమైన టెక్నాలజీతోనే నిర్మించడం జరిగింది. వాటి పైన చెక్కిన శిల్పాలను చూడండి, ఒక మహా అద్భుతమైన దృశ్యంగా ఈ ప్రదేశాన్ని మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా అద్భుతమైన శిల్పకళా నైపుణ్యాన్ని అయితే ఈ ప్రదేశంలో మనం చూడొచ్చు. ఆ వాటర్కు రావడానికి నిర్మించింది కూడా ఒక మెరాకిల్గానే ఈ ప్రదేశంలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు అంటే మనకు పైప్ లైన్ లేసి తెస్తున్నాం, కానీ అప్పుడు అండర్ గ్రౌండ్లో నుంచే ఎప్పుడు వాటర్ ఒక కాలువ నుంచి లేదా ఒక సముద్రం నుంచి లేదా ఒక నది నుంచి అనుసంధానం చేసేవారట. ఇవన్నీ చూడండి చిన్న చిన్న క్లాక్ టవర్స్ అవన్నీ ఆ ప్రదేశంలో అయితే నిర్మించబడి ఉంది. ఈ ప్రదేశంలో మనం చూసినట్టు ఒక పెద్ద మహానగరం అయితే ఉండేదట. ఆ నగరాన్ని అయితే ఇప్పుడు మొత్తం రాళ్ళ దిబ్బలుగా అయితే మనం చూడడం అయితే జరుగుతుంది. ఇక్కడ నిర్మించిన ఈ ఆలయం అయితే ఏ దుర్మార్గులు కూడా ఈ ఆలయాన్ని ధ్వంసం చేయకపోవడం వల్ల ఇప్పటికీ మనం అయితే చూడగలుగుతున్నాము. చూడండి ఎంత అద్భుతంగా మీకు ఈ ఆలయం పైన ఉన్న ఈ గోడల పైన ఉన్న శిల్పాలు మనకు దర్శనమిస్తున్నాయో ఒకసారి మీరు చూడండి. ఈ ప్రదేశం వచ్చేసి ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో హంపి నగరంలో అయితే ఉండడం అయితే జరిగింది. థ్యాంక్ యూ.